బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్తో టీమిండియాలో విజయోత్సాహం తొనికిసలాడుతోంది. అదే ఊపుతో T20 సిరీస్కు సన్నద్ధమవుతోంది టీమిండియా. స్వదేశంలో మెరుగైన రికార్డు కలిగిన టీమిండియా మరో T20 సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గ్వాలియర్లో అక్టోబర్ 6 ఆదివారం నాడు బంగ్లాదేశ్తో తొలి T20 కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్లో చెమటొడుస్తున్నారు. మరోవైపు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దైవదర్శనంలో బిజీగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్గా తనదైన ముద్ర వేసిన గంభీర్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన మాతా పీతాంబర దేవాలయాన్ని సందర్శించాడు. పసుపు రంగు కుర్తా, తెల్లని పంచధరించిన గంభీర్ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాత వాంకంటేశ్వర మహాదేవాలయంలో కూడా గంభీర్ పూజలు నిర్వహించాడు. అంతా శుభమే కలగాలని గంభీర్ కోరుకున్నాడంటున్నారు. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా హెడ్ కోచ్ పదవి చేపట్టిన గంభీర్ తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత్ను T20 సిరీస్ విజేతగా నిలిపాడు. అయితే వన్డే సిరీస్లో లంక స్పిన్ ఉచ్చు బిగించి ట్రోఫీ తన్నుకుపోయింది. ఈ ఓటమి బాధతోనే స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్పై అదరగొట్టి టెస్ట్ సిరీస్ను స్వీప్ చేశారు.